अध्यक्ष उत्तम कुमार रेड्डी गारू पार्लमेंट भारतीय जनता पार्टी प्रवेश रईत व्यतिरेक बिल्ल गुरी पूर्ति स्थाई में मित्र विवरा चुकी प्रधानमंत्री पार्लमेंट आमोदिंपजेसुकुन्न भारतीय जनता पार्टी एदैते रईत व्यतिरेक बिल्लुलु ई बिल्लुल रैतुल पालिट ఒక గురితాడుగా మారబోతుంది. సొంత వ్యవసాయ పొలాలలో చిన్న సన్నకారు మధ్యతరగతి రైతులు సొంత వ్యవసాయ పొలాల్లో కూలీలుగా మారి వాళ్ళు అక్కడే వాళ్ళ జీవితం మొత్తం సమిధలుగా మారే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ మొత్తం ఈ దేశంలో ఉండే ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడ్డ 70% జనాభాను కార్పొరేట్ కంపెనీల యొక్క గులాములుగా కూలీలుగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం మార్చడానికి కంకణం కట్టుకున్నది. పార్లమెంటులో అన్ని పక్షాలు వ్యతిరేకించిన ప్రతిపక్షాలే కాదు స్వపక్షమైన ఎన్డీఏలో భాగస్వామ్య అకాలీదళకు సంబంధించిన మంత్రి గారు మంత్రివర్గం నుంచి రాజీనామా చేసినా కూడా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగలేదంటే వీళ్ళ మీద ఎంత కార్పొరేట్ కంపెనీల ఒత్తిడి ఉందో. అదానీ అంబానీ అమెజాన్ లాంటి కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా ఈరోజు నరేంద్ర మోడీ గారు మారిరు. వాళ్ళ తరఫున మార్కెటింగ్ ఏజెంట్గా ఈరోజు బీజేపీ ప్రభుత్వం మారింది. కాబట్టి బిల్లులు రైతుల పాలిట ఒక శనిగా తాపరించబోతుంది. కాబట్టి దేశ స్థాయిలో ప్రతి రైతు రైతు బిడ్డ ప్రతి ఒక్కరూ ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో విస్పష్టమైన విధానంతో ఈ బిల్లులకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ముందుకు వచ్చింది. అయితే తెలంగాణ రాష్ట్రం వరకు టీఆర్ఎస్ ప్రభుత్వము మంత్రులు సన్నాయి నొప్పులు నొప్పుతున్నారు. పార్లమెంటులో ఈ బిల్లులు వచ్చినప్పుడు చర్చలో కానీ పార్లమెంట్లో చర్చ జరిగే సందర్భంలో మెదలకుంట కూర్చున్న టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు ఆ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ప్రజలలో వచ్చిన వ్యతిరేకత నిరసనను చూసి రాజ్యసభలో నిరసన తెలపడానికి ప్రయత్నం చేసింది. మాకేం అభ్యంతరం లేదు. ఈ బిల్లును టీఆర్ఎస్ పార్టీ నిరసన తెలపడం ద్వారా వ్యతిరేకించడానికి ముందుకు వస్తే స్వాగతిస్తాం. కానీ మొన్న జరిగిన రాజ్యసభలో డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నికల సందర్భంగా మీరెందుకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయలేదు? ఈరోజు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు నరేంద్ర మోడీతోనే అంటగాగుతున్నారు. ఎన్డీఏలో ప్రత్యక్ష భాగస్వాములు పరోక్ష భాగస్వాములు ఇద్దరు ఉన్నారు. ఏదైతే అకాలీదళ్ ప్రత్యక్ష భాగస్వామి అయితే టీఆర్ఎస్ పరోక్ష భాగస్వామి. అయినా ఈరోజు శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ దేశంలో బలహీనపడ్డది, ఈరోజు బీజేపీ వ్యతిరేకంగా అన్ని శక్తులను కూడగట్టుకొని దేశానికి కేసీఆర్ నాయకత్వం వహిస్తాడని. రైతులు చచ్చిపోతుండ్రు, రైతుల జీవితాలను చింద్రం చేయడానికి మోడీ కంకణం కట్టుకున్న సందర్భంలో టీఆర్ఎస్ వాళ్ళు సిగ్గు లేకుండా కోతికాడి నక్కలాక రాజకీయ ప్రయోజనం గురించి మాట్లాడుతున్నారు. అయ్యా శ్రీనివాస్ యాదవ్ గారు, మీ మాటలు లేకపోతే మీ చేతులు చూస్తుంటే మోండా మార్కెట్లో ఆలుగడ్డలు అమ్ముకున్నంత ఈజీ కాదు. 6 రాష్ట్రాలలో ప్రభుత్వం ఉండి రాజ్యసభలో లోక్సభలో 90 మంది పార్లమెంట్ సభ్యులుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ మేము పోరాటం చేయడంతో లోక్సభలో మా పంజాబ్కు సంబంధించిన పార్లమెంటు సభ్యులు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినందుకు ఎన్డీఏ భాగస్వాములు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయం రైతుల తరఫున కొట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ కంకణబద్దులై ఉన్నది. రైతులకు అండగా నిలబడతాం. ఈరోజు ప్రభుత్వం తెచ్చిన చట్టాల వల్ల సొంత భూములల్లో కూలీలుగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. గిట్టుబాటు ధర రైతుల ఆదాయాన్ని 2x చేస్తామని హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చిన మోడీ గారు కనీస మద్దతు ధర సంగతి దేవుడెరుగు. ఇవాళ అప్పుల పాలు చేసి ఆత్మహత్యలు చేసుకోవడానికి ఈ బిల్లు ప్రోత్సహిస్తుంది రైతులను. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ టీఆర్ఎస్ను బీజేపీని 2 వేరు వేరు సంస్థలుగా మేము చూస్తలేము. టీఆర్ఎస్ కూడా బీజేపీ తాండ్లో ముక్కనే. నిజంగానే టీఆర్ఎస్కు చిత్తశుద్ధి ఉంటే ఈ బిల్లును వ్యతిరేకిస్తే కేసీఆర్ గారిని రమ్మనుండి జంతర్ మంతర్లో దీక్ష కూర్చోమని ఉండ్రి. మీరు అన్ని పక్షాలకు నాయకత్వం వహిస్తామంటున్నారు కదా. ఇవాళ అందరూ అన్ని పక్షాలు ఈరోజు పోరుబాట బట్టి నిజంగానే మీ నాయకుడికి చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్కు వచ్చి జంతర్ మంతర్లో నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా మీరు ఏం కార్యక్రమం చేస్తారో చెప్పండి. అంతే తప్ప రైతులు కష్టాలలో ఉన్న సందర్భంలో వాళ్ళకు అండగా ఉండాల్సిన సందర్భంలో రాజకీయ ప్రయోజనాల గురించి ఏదైతే టీఆర్ఎస్ మాట్లాడుతుందో ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కాంగ్రెస్ పార్టీ బలహీనం కాదు, కాంగ్రెస్ పార్టీ బలమేందో లోక్సభలో చూసిండ్రు. అకాలీదళ్ రాజీనామా కాంగ్రెస్ పార్టీ పోరాటం వల్ల ఎన్డీఏలో ముసలం పుట్టిందే. పంజాబ్ పార్లమెంటు సభ్యులు పోరాటానికి మేము నిలబడితే ఈరోజు ఆ బిల్లును అకాలీదళ్ ఖచ్చితంగా వాటిని వ్యతిరేకించాల్సిన పరిస్థితి వచ్చింది। కాబట్టి ఈ రోజు రైతులకు అనుకూలంగా రైతుల పక్షాన బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీర్ఘకాలికమైన కార్యాచరణ తీసుకొని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయబోతుంది। పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు 20వ తారీఖు రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి దగ్గర క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులు, రైతు సంఘాలు, రైతు కూలీల సంఘాలు అందరూ కూడా ముందుకొచ్చి మద్దతు పలికి ఈ నిరసన దీక్షలను కొనసాగించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం। ఎన్నికల ఓట్లలో ఎందుకు టీఆర్ఎస్ మన వ్యతిరేకం చేయలేదు, ఎట్లాగూ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది కాబట్టి సండేతో సడేనియలాగా మాట్లాడుతుంది। స్పష్టమైన కార్యాచరణతో ఫస్ట్ అసలు టీఆర్ఎస్ని చెప్పమని ఉంది। మీరు వ్యూహాత్మకంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు, నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చేయనే నాటకంలో భాగంగానే టీఆర్ఎస్ ఈ రకమైన ప్రయత్నాలు చేస్తుంది। ఇప్పటి వరకు బిల్లు గురించి చర్చ జరగబట్టి జాతీయ స్థాయిలో పోరాటాలు జరగబట్టి 5-6 పార్లమెంటు మొదటి రోజు నుంచి చర్చ జరుగుతూనే ఉంది। ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఎందుకు బయటకు వచ్చే బిల్లును వ్యతిరేకించలేరు, ఎందుకు కేసీఆర్ గారు మాట్లాడతలేరు అంటే కేసీఆర్ కిందోళ్ళను ఉసుకో అంటుండు, పైనోళ్ళతో మంచిగా అంటే ఆయనకు ఫోన్లు రావాలి। అమిత్ షా గారు ఫోన్ చేసి కేసీఆర్ గారు జర మీ పార్లమెంట్ సభ్యులకు చెప్పమని ఫోన్ చేయించుకోవడం కోసం, ఫెసిలిటేట్ చేసుకోవడం కోసం వీళ్ళ నీడ ఉసుకో అంటుండు అంతే తప్ప దీంట్లో ఎలాంటి చిత్తశుద్ధి లేదు। ఇలాంటి చిత్తశుద్ధి లేని కేసీఆర్ లాంటి వాళ్ళ గురించి మాకు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు। మేము ఎట్లాగూ 40 మంది రాజ్యసభ సభ్యులు మా వాళ్ళు కోరడంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా టీఆర్ఎస్కు రాక తప్పని పరిస్థితి కాబట్టి దీంట్లో కేవలం వాళ్ళకు ఈరోజు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడింది మీరు చూడండి, రైతులు చచ్చినా సరే కానీ వాళ్ళకి రాజకీయ ప్రయోజనం కావాలి। కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడుతుంది, వచ్చే వాళ్ళు వస్తుంటారు, పోయే వాళ్ళు పోతుంటారు। అంటే మాట ఎందుకు తగలడం లేదు, బయటకు ఎందుకు వస్తలేడు, మోడీని అమిత్ షా అందిస్తే భయం అవుతుందా, ఎందుకు బయటకు వస్తలేడు? ఇంత దేశం మొత్తం రైతుల సమస్య ఉన్నప్పుడు కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడాలి కదా, ప్రెస్ నోట్ చాలా అంటే ప్రెస్ నోట్ ద్వారా కంటి తుడుపు చర్యలకు పాల్పడుతుందా? ఏం చెప్పదలుచుకుంది కేసీఆర్? ప్రెస్ నోట్ ఈజ్ ఎనఫ్, కానీ ముందుకు రమ్మని ఉంది కానీ ఇంత మొత్తం దేశానికే నాయకత్వం వహిస్తాడని చెప్తుంది కదా, దేశానికి నాయకత్వం వహించడంతో ప్రెస్ నోట్ రిలీజ్ చేసి చేతులు తెలుసుకుంటాడా? దీన్ని బట్టే కేసీఆర్ యొక్క చిత్తశుద్ధిని అనుమానించాలి। కేసీఆర్ అనేవాడు బీజేపీ తాన్లో ముక్కనే, నరేంద్ర మోడీ అమిత్ షా కనుసైగలకు డ్యాన్స్ చేసేవాడే కేసీఆర్। నిజంగానే కేసీఆర్ కిందలో చిత్తశుద్ధి ఉంటే బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడిన తర్వాత అప్పుడు ఏమైనా ప్రశ్నలు అడిగేది ఉంటే అప్పుడు అడగండి। ధన్యవాదాలు।